హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను. పైన చెక్కు తీసేసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బీరకాయ, అలాగే 1 టమాటో, మీడియం సైజ్ ఆనియన్, ఒక 11-12 దాకా పచ్చిమిరపకాయలు, అలాగే 2 కరివేపాకు రెమ్మలు, పులుపుకు సరిపడినంత కొంచెం చింతపండు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాష్ చేసి పెట్టుకున్నాం కదా, తడి ఉంది. సో ఆ తడి వెళ్ళిపోవడానికి ఆయిల్ వేయకుండా జస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను మిర్చితో పాటు. సో తర్వాత ఇవి డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. సో మూత పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టమాటోని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా టమాటోలు కూడా ఫ్రై అయిన తర్వాత కాస్త మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని కొంచెం బీరకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయలు అందులో ఒక 1 స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్నాను 1/2 స్పూన్ వరకు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు. తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. అది ఉద్దిపప్పు అంటారు కదా, సో అది యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో వచ్చేసి ఒక 6-7 వెల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో మనం ఇంకా ఇంతవరకు పసుపు యాడ్ చేయలేదు, సో పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వెల్లిపాయలు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు యాడ్ చేసేసుకొని 1 or 2 టైమ్స్ అలా మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి మనకి ముక్కలు మొత్తం మెత్తగా అవుతాయన్నమాట. సో నేను పక్కన ఇక్కడ వచ్చేసి బీరకాయ చట్నీ కాంబినేషన్ వచ్చేసి రాగి ముద్ద చేసుకుంటున్నాను. ఒక పిరికెడ్ అలాగా బియ్యం వేసుకున్నాను, అంతే. పిరికెడ్ బియ్యం వేసేసుకొని వాటర్లో బాగా ఉడికించుకుంటున్నాను బియ్యాన్ని అయితే. సో 1 సైడ్ అయితే రాగి సంగటి చేసుకుంటున్నాను, అదే రాగి ముద్ద అంటారు కదా, సో అది చేసుకుంటున్నాను. 1 సైడ్ చట్నీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. సో మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాము కదా ఈ బీరకాయ ముక్కలు మొత్తం. సో మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఇలా రాగి ముద్దను కూడా చేసుకుంటూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా బీరకాయ వచ్చేసి చూడండి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయాయి. కొంచెము బీరకాయ ముక్క ఇంకొంచెం మెత్తబడాలి. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము. మూత పెట్టేసుకొని నెక్స్ట్ మనం రాగి సంగటి అయితే చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే కొంచెం 0.5%, 70% ఇలా ఉడికిన తర్వాత నేను 1.5 కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఇంకా ఉడికించుకోవచ్చు, బట్ వాటర్ అయితే మిరిపోతాయి, మళ్ళీ మనం బాయిల్ చేసుకొని వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా అందుకు పిండి వేసేసుకున్నాను. సో ఈ విధంగా 1.5 కప్ రాగి పిండిని యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం చాలా టైం పడుతుంది ఇలా మిక్స్ చేసుకోవడానికి. సీన్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఇలా పిండి వేసిన తర్వాత మినిమం అంటే మినిమం 5 మినిట్స్ అన్న మనం కుక్ చేసుకోవాలి. రాగి పిండి లేకుంటే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది, సో తినడానికి కూడా అంత మంచిగా ఉండదు. సో ఈ పిండి మొత్తం కలిపిన తర్వాత మనం 5 మినిట్స్ అన్న మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా బీరకాయ ముక్కలు అయితే లాస్ట్గా ఉడికిపోయాయి, చూస్తున్నారా వాటర్ ఎంత మంచిగా రిలీజ్ అయిపోయిందో. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లార్చుకుంటున్నాను ఈ బీరకాయ ముక్కల్ని. సో ఇది కూడా అయిపోయిందనమాట, 5 మినిట్స్ అలాగా పెట్టేసుకున్నాను. ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను రాగి మీద, చూస్తున్నారు కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. మనం వెంటనే పిండి వేసిన తర్వాత స్మాష్ చేసేసుకొని అలా మనం అలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోకూడదు. కాసేపు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 మినిట్స్ పెట్టుకుంటేనే రాగి ముద్ద బాగుంటుంది, పిండి కూడా పచ్చి స్మెల్ రాదు. సో ఈ విధంగా అయితే రాగి సంగటి అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయ పచ్చడి వచ్చేసి తయారు చేసుకునేకి మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇవి ఇంకా కొంచెం చల్లార్చుకున్నాను, మిక్సీ జార్లోకి తీసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా మిక్సీకి అయితే పట్టుకున్నాను. సో ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడైతే నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసుకొని జస్ట్ ఆన్ ఆఫ్ చేసేసుకున్నాను సాల్ట్ మిక్స్ అవ్వడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ అయితే. సేమ్ మనం టమాటో బజ్జీ, వంకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ ఎలా చేసుకుంటామో అలా టేస్ట్ ఉందన్నమాట. ఏదైతే బీరకాయ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు బీరకాయ కర్రీ, బీరకాయ ఫ్రై ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా చట్నీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. రాగి ముద్దలేకైతే చాలా అంటే చాలా బాగుందండి చట్నీ అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నిజంగా సూపర్గా ఉంది టేస్ట్ కూడా. సో ఈ చట్నీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే రాగి సంగటి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో హెల్తీయెస్ట్ రెసిపీ అన్నమాట ఈ చట్నీ వచ్చేసి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.